श्रीगुरुचरितमु ऐदव अध्यायमु श्रीपादश्रीवल्लभुल गोकर्णक्षेत्रप्रवेशम् श्रीदत्तात्रेयाय नमः श्रीपाद श्रीपादश्रीवल्लभावधूतपरब्रह्मणे नमः दिगम्बरा दिगम्बर श्रीपादवल्लभ दिगम्बर సిద్ధముని నామధారమునితో ఇట్లు చెప్పుచున్నాను నారాయణుడు దుర్వాసుని శాపమును భక్తుడైన అంబరీషుని సంరక్షణమును కారణముగా చేసుకుని అవతారములను స్వీకరింపవలసి వచ్చాను మత్స్యమై వేదములను ఉద్ధరించను కూర్మమై అమృత మదన సందర్భములో దేవతలకు సహాయపడను వరాహమై భూమిని ఉద్ధరించను నరసింహ రూపమును దాల్చి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించను వామనుడై యాచక రూపమున బలిని భిక్షము అడిగాను బ్రాహ్మణుడై పరశువు చే దుష్ట క్షత్రియులను సంహరించి పరశురాముడను కీర్తి గడించెను దాశరథి అయి రావణుని సమూలముగా సంహరించెను కృష్ణుడై గోష్టమున గోవులను కాచెను దిగంబరుడై కలియుగమున బుద్ధ రూపమును దాల్చెను యుగాంధమున కల్కి అయి అతడే అశ్వమును ఖడ్గము చే మ్లేచులను ధనుమాడగలడు కలియుగము రాగా దురాచార రతు రతులై భక్తి అననేమియో తెలియని అజ్ఞానులను రక్షింపదలచి శ్రీ దత్తాత్రేయులు వారు భూలోకమును అవతరించిరి ఆ కథ చెప్పేదను వినుము పీఠాపురమును ఒక సర్కుల ప్రసూతుడైన అపస్తంభ శాఖకు సంబంధించిన రాజా అను పేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు ఆయన కుసుమతి అను పేరు గల ఒక పతివ్రత యగు భార్య కలదు ఆమె సాత్విక వృత్తి కలదై పతిని భక్తితో సేవించుచు అతిథి అభాగ్యతలను ఆదరించుచు కాలము గడుపుచుండ ఒక అమావాస్య దినమున మధ్యాహ్న కాలమునకు దత్తాత్రేయుల వారు ఒక బ్రాహ్మణ రూపమున ఆమె ఇంటికి అతిథి అయి వచ్చి ఆమె భర్త ఇంట లేకున్నాను వారిని చూడగా భక్తితో భిక్షము పెట్టను వెంటనే ఆమె భక్తికి సంతశించి త్రిమూర్తి రూపమైన ప్రత్యక్షమై అమ్మ నీకు ఇష్టమైన వరమును కోరుకోను ఇచ్చేదనం ఇచ్చేదమనిది అప్పుడు ఆ పతివ్రత స్వామివారికి నమస్కరించి వారినిట్లు స్థుతించను స్వామి జయ జయ జగన్నాథ మీరు విశ్వకర్తలు భక్తవత్సలు దయాస్వరూపులు మీ వాక్యము వ్యర్థము కాదు మీరే ధృవునకు ధ్రువలోకాధిపత్యం విచిత్రి విభీషణునకు ఆచంద్ర తారకముగా లంకా నగరాధిపత్యము అసంగిత్రి మీరు భక్తాధారులు మీ బృదములు ప్రఖ్యాతములు కాన నా మనోవాంఛను పూర్తి చేయడని వారి పాదపాద్మల భయపడాను అప్పుడు వారు ఆమెను లేవదీసి అమ్మ నీ కోరిక ఏమియో చెప్పమని అప్పుడు ఆమె స్వామి ఇప్పుడు మీరు నన్ను అమ్మ అయని సంబోధించి తిరి ఇది వరకు నాకు ఎంతమందియో పిల్లలు పుట్టి మరణించరు ఇద్దరు మాత్రము బ్రతికి ఉన్నారు కానీ ఒకనికి పాదములు లేవు మరియు ఒకనికి నేత్రములు లేవు అట్టి కుమారుల వలన నేను కష్ట జీవితమును గడుపుచున్నాను సత్పుత్రుడు లేని జన్మ నిష్ఫలము కదా ఆష్మంతుడై జ్ఞానియై అయి జగద్వంధ్యుడైన నీ వంటి కుమారుని నాకు అనుగ్రహించి నా జన్మను సఫలమున అనొచ్చుడన ఆ మాట విని భగవంతుడు ప్రసన్నుడై కలయుగమున సజ్జనులకు భక్తి మార్గమును ప్రచారము చే ఇటకు ఇదే అని భావించి తానే ఆ పతివ్రత గర్భమును జన్మించి నిశ్చయించుకొని ఆమెతో అమ్మ నీ కోరిక నెరవేరును ఉభయ వంశములను తరింపజేయగల నా వంటి కుమారుడే నీ గర్భమున ఉద్భవించగలడు కానీ అతని వాక్యమును మీరు అనుసరింపవలేను అతడు లోకమునకు జ్ఞానప్రదుడమును అని చెప్పి భగవానుడు అంతరహితుడయ్యాను ఆమె విస్మితురాలై ఆ రూపంనే స్మరించచుండను ఇంతలో భర్త రాగా జరిగిన విషయమును చెప్పాను అప్పుడతడు సంతసించి వచ్చిన వారు దత్తాత్రేయులే దత్తాత్రేయలే సుమ మధ్యాహ్న కాలమునకు అతిథి వారు బ్రాహ్మణ గృహములకే తెంచెదరు వారు మాహురు కరవీరము పాంబాలేశ్వరము మొదలగు క్షేత్రముల ను నందు ఉరు భిక్షకు భిక్షక రూపమున అచ్చటచ్చట సంచరిందురు నేను ఇంట లేకుండాను నీవు వారిని సత్కరించితివి నాకు సంతసమైనది అనను అప్పుడు ఆమె ఈ రోజు అమావాస్య అయినను దేవతార్చనము వైశ్వదేవము పితృతర్పణము కాకున్నాను నేను వారికి భిక్షమిచ్చి నా తప్పును క్షమింపుడనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెతో పితరులను ఉద్దేశించి శ్రాద్ధములను నరించి ఏ ఫలమును విష్ణువున కర్పించమో అట్టి దత్తాత్రేయుడే నేడు వచ్చి మన ఇంత భిక్షం అంగీకరించను అందుచే మన పితరులకు శాశ్వత స్వర్గము సిద్ధించను త్రిమూర్తి ఆత్మడైన దత్తదేవుని పూజించు భాగ్యము నీకు లభించను అందుచే నీవేగాక నిన్ను కన్న తలియుధన్యురాలయ్యన నన్ను తల తలచదనను అనెను కొలది కాలమునకే ఆమె గర్భవతి అయ్యాను నవమాసములు నిండా శుభముహూర్తమున ఒక ఆమె ఒక బాలునికి కనెను దైవజ్ఞులు ఆ బాలుని జన్మలగ్నమును పరిశీలించి ఈ పిల్లవాడు జగద్గురువు కాగలడు సాధువులకు దీక్షను సంగును అని చెప్పిరి తల్లిదండ్రులు సంతసించరి ఆ బాలునకు పాదమందలి శంఖచక్రాతి రేఖలను చూచి పన్నెండవ రోజున శ్రీపాదుడను నామము ఈడిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుచుండెను ఎనిమిదవ ఏట ఉపనయనము గావించరి సమస్త వేదములు వేదాంగములు ఆ బాలునకు కంఠగతములయ్యను అతని ధారణాశక్తి చూచి పరమేశ్వరుడేగా వచనని అందరూ విశ్వసించిరి పదహారు సంవత్సరములు సమీపించగా తల్లిదండ్రులు అతనికి వివాహము ఆ విషయమును గ్రహించిన శ్రీపాదులు వారు నేను మానుష స్త్రీని వాడను కాను విరక్తి అను కాంతయ్యే నాకు సమ్మత మాకు కన్యారత్నము ఆమెనే వివాహమాడ నిశ్చయించి తిని ఇతర స్త్రీలందరూ నాకు తల్లితో సమానులు యోగలక్ష్మిని తప్ప ఇతరులనే కాంక్షించు వాడను గాను కాననే నన్ను స్త్రీ వల్లవడని తెలుసుకుండు నేను లోకమునకు జ్ఞానమును అనుగ్రహించి ఉత్తమ ఉత్తర మార్గమున వెడలేదను అప్పుడు పూర్వము వారు దత్తాత్రేయుల వారు చెప్పిన వాక్యమును స్మరించి ఇటీ మహాత్ముని వాక్యమునకు మనం అడ్డు చెప్పుడు ధర్మము కాదు అట్లో నర్చితేమేని మనకే నష్టము వాటిల్లును కాన ఇతనికి మన కష్టములను మాత్రమే విజ్ఞాపన చేసుకుందామని నిశ్చయించుకొని నేత్రములను వెంబడి బాష్పములు కాచుచున్నరే అప్పుడు శ్రీపాదశ్రీవల్బుల వారు వారి నేత్రోదకములను తన హస్తములతో తుడిచి తల్లితో అమ్మ చింతించకము నీ కోరిక ఏమిటో చెప్పుము మనస్సును దృఢము చేసుకొని సుఖముగా ఉండుమనెను అప్పుడు తల్లి తన కుమారునితో నాయన నిన్ను చూచుకుని దుఃఖమును మరచితిని వార్ధక్యమున మమ్మలను రక్షింట్టు అనుకుంటే మాకు ఆ వృద్ధాప్యమం వచ్చను ఉన్న ఇద్దరు నీ సోదరులలో ఒకడు కుంటివాడు వేరొకడు గుడ్డివాడు కదా నీవా మమ్మూలను విడిసిపోవచ్చుంటివి మా గతి ఏమి అని దుఃఖించుచుండను తల్లి యొక్క వాక్యములు విని తన సోదరులైన కుంటివాడిని గుడ్డివాడిని సమీపించి శ్రీపాద వల్లభుడు అమృత దృష్టితో చూచిరి వారి చూపు సోకినంతనే స్పర్శ వేదికి సోకినంతనే ఇనువు బంగారమైన రీతిన కుంటివానికి పాదములు వచ్చెను గ్రుడ్డివానికి నేత్రములు వచ్చెను ఇద్దరును వేదశాస్త్ర పారంగతులైరి అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారిని మరలా దీవించి మీరు పుత్రపోత్రాభివృద్ధి నొందగలరు లక్ష్మీ సంపన్నులయ్యదరు నా వాక్యమును అనుసరించి మీరు తల్లిదండ్రులను సేవించి ధన్యులు కండని చెప్పి తల్లిదండ్రులతో ఈ పిల్లలు శతాష్మంతులు వీరల వీరుల పుత్రికా పుత్రులు మీరు కన్నుల చూడగలరు కాన చింతించవలదు మీ ఇంట లక్ష్మి నిశ్చలముగా ఉండను మీ వంశమున వేదశాస్త్ర పారంగతులే జన్మించెదరు కాన తల్లి నా ఎందు అనాదరణ భావం ఉంచాక నాకు అనుజ్ఞనిమ్ము సాధువులను అనుగ్రహించుటకు గాను నేను ఉత్తర మార్గమున వెళ్ళుచున్నాను అని చెప్పి నమస్కరించి అదృశ్యుడై కాశీపురము చేరి అచట నుండి భదరికాశ్రమము వెళ్ళి అచట నరనారాయణులను దర్శించి భూమండల మందలి ముఖ్య ముఖ్యక్షేత్రములను సంచరించి గోకర్ణ క్షేత్రము ప్రవేశించరని ఈ కథావృత్తాంతమును సిద్ధముని నామధారకునితో చెప్పాను ఇది శ్రీ గురుచరిత్రమున ఐదవ అధ్యాయము സമാപം ദിഗംബരാഗംബരാദല്ല